అన్న నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు ఎం శ్రీనివాసన్ సార్ ఏం చేస్తుంటారండి నేను షాప్ ఉంటది వ్యాపారం ఉంటది ఎంత ఉంది పొలం ఎంత ఉంది 4 ఎకరాలు సార్ 4 ఎకరాలు ఉంది ఏం వేసిల్ మరి సార్ బుడ్డలేసినా కెమెరా ఓకే బుడ్డలేసినా సార్ ఎంత వస్తుంటది మరి రోజు అంటే నార్మల్ పెట్టుబడి ఎంత పెడతారు ఎంత లాభం వస్తుంది మామూలు పెట్టుబడి వచ్చేసి ఎకరకు 10,000 అయితే 20,000 అదనంగా మిగులుతాయి మనకు పెట్టుబడి అంటే సంవత్సరానికి ఎట్లా ఉంది మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు బాగుపడ్డారా తెలంగాణ వచ్చిన తర్వాత అయితే కరెంటు బాగుంది వాటర్ బాగున్నాయి ఇంతవరకు అంటే మనకి గత పోల్చుకుంటే కరెంట్ లేకపోయేది 3 గంటల 4 గంటల కరెంట్ వచ్చేది పోయి తర్వాత మళ్ళీ పారిందే పారేది ఇప్పుడు అట్లా లేకుండా ఇంటికడ ఉండి మోటార్ వేసేసేటప్పుడు మణికి మణికి నీళ్ళు ఎక్కిపోయి ఫుల్గా కరెంట్ ఒకటైతే బాగానే ఉంది కరెంట్ ఉంది వాటర్ సోర్స్ వేసేటప్పుడు బాగున్నాయి సార్ ఎట్లా ఉంది మరి ఇప్పుడు మీ మీ ఏ గ్రామం ఇది కేతపల్లి గ్రామం ఇది ఇక్కడ మీ గ్రామంలో చూసుకుంటే ఈ మండలం కదా కేతపల్లి మండల్ వచ్చేసి మన పాన్గల్ సార్ మాది ఇది ప్రభుత్వం ఎట్లా ఉంది మరి ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది మరి అభివృద్ధి బాగానే సార్ కొల్లాపూర్ బీరవాసరావు రెడ్డి ఎమ్మెల్యే గారు మంచి సంక్షేమ పథకాలు కానీ మన ఏది కళ్యాణ లక్ష్మి కానీ మన అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి మంచిగా తీసుకొచ్చి అందించడం జరిగింది తర్వాత మాకు బ్రిడ్జ్ కూడా లేకుండా సార్ గత 50 సంవత్సరాల నుండి మనకు తెలంగాణ ఏది మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ లేకుండా 4 కోట్ల అక్కడ బండ్లు అంటే వాటర్ వర్షాకాలంలో వాటర్ ఎక్కువై కింద వాడి మోటార్ సైకిల్ కొట్టుకోపోయేది అట్లాంటిది ఇప్పుడు బీరవాసరావు రెడ్డి గారు మన ఇది అంతా నిజాన్ని దృష్టి తీసుకుపోయి సీఎంతో ప్రత్యేక దృష్టి పెట్టి సీఎంతో ఫండ్ రిలీజ్ చేసి ఆ బ్రిడ్జ్ కూడా వేయించడం జరిగింది మాకు చాలా సంతోషం అది అంటే బాగానే ఉంది అంటారు ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది పనితీరు మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి చూసుకుంటేనే బాగాలేదు కానీ సార్ మాకు ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితి పాన్గల్ వరకు డబ్బులు వచ్చింది మాదిరిగా ప్రభుత్వం ఉంది గత ఎలక్షన్ తర్వాత అయితే ఎలక్షన్ ముందర అవుతానే ఉంది సంక్షేమ పథకాలు బాగున్నాయి అభివృద్ధి బాగుంది తెలంగాణ ప్రభుత్వం అని ఏవైతే పథకాలు ఉన్నాయో ఎట్లాంటి అంటే ఎట్లాంటి పథకాలు అందుతున్నాయి ఏవి బాగున్నాయి అంటారు మీకు నచ్చినవి సార్ మాకు నచ్చింది అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి సార్ తర్వాత సాధిమురాకు సార్ తర్వాత మన గర్భిణీలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే కేసీఆర్ గిట్టు అది కూడా బాగుంది సార్ తర్వాత వచ్చి మన రైతు బీమా కానీ రైతు బీమా చాలా అది అయిలేదు సార్ రైతు బీమా అనేది వస్తుంది సార్ చచ్చిపోయిన 10 రోజులకి రైతు బీమా అనేది అంటుంది సార్ అది తర్వాత మన ఇంకేది రైతు బీమా అవి కూడా బాగానే వస్తుంది సార్ మళ్ళీ మరి రైతుల విషయం చూసుకుంటే ఈ రైతు రుణమాఫీలో 100,000 రూపాయల వరకు చేస్తా అని చెప్పేసి ఒక మాట అన్నారు కేసీఆర్ గారు కానీ అది ఇంకా అవ్వలేదని చాలా మంది అయితే నిరాశ అదైతే నిరాశ ఉంది సార్ అది కావలేదు అది సార్ అయితే వాగ్దానం చేశారు కానీ అది కావడం లేదు సార్ మరి ఎలక్షన్ ముందు ఇట్లా ఏమైనా పెడతాడా అనేది మనకు తెలుస్తుంది ఇంకోటి ఇప్పుడు ఈ వరి పెట్టిన రైతులకి వాటి వడ్లలో ఏదో కట్టింగ్ అవుతుందని చెప్పేసి గిట్టుబాటు ధర లేదని కూడా కొంతమంది ఆందోళన సార్ ఇంతవరకు గతంలో పోల్చుకుంటే ఒడ్లుకు వచ్చిన తర్వాత బంతి కట్టి ట్రాక్టర్లు పోసుకొని గడిసెల్లో పోసుకొని అది చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేనకాడికి లారీ ఇవ్వడం సేనకానే కొనడం తక్షణమే ఇప్పుడు వరి కూడా ఏంటంటే 2,060 రూపాయలు కొంటుంది రైతుకైతే నష్టం లేదు సార్ వరి విషయంలో లాభం ఉంది ఇంతవరకు ఏదంటే ట్రాక్టర్లు ఎత్తుకురావడం అనేది అంత లగేదే కదా సార్ రైతుకు నష్టమే కదా ఇప్పుడు సేనకాడ పోసుకుంటేనే రైతు యాప్ అంటే గవర్నమెంట్ కొన్ని డబ్బులు అకౌంట్లోకి వేస్తుంది సార్ అకౌంట్ వేస్తుంది బాగుంది అంటారు బాగుంది సార్ ఇది ఇంకోటండి ఇప్పుడు ఇంకా పథకాల విషయాలు చూసుకుంటే ఇప్పుడు స్టూడెంట్సే కానీ మీ పిల్లలు ఉండవచ్చు చదువుకున్న వాళ్ళకి యువతకి ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఇవేమైనా అందుతున్నాయా మరి సార్ అదైతే కొంచెం స్లోనే ఉంది సార్ అది ప్రభుత్వం అయితే కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది ఆ విషయంలో అయితే నిరుద్యోగ భృతి అంటే చదువుకునే పిల్లలకు జాబులు లేక కొంచెం అది స్లోనే ఉంది ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందే నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆ నియామకాలు విషయాలకు వస్తే ఏముంది ఎట్లుంది సార్ నిధులు సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ కొంచెం ఉద్యోగస్తుల కన్నా కొంచెం వెనుకబడితనం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విషయం అది మరి ఇంకోటి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించడం కానీ భూమిలో దళిత బంధు అని చెప్పేసి 3 ఎకరాల భూమి అని చెప్పేసి ఇవేమని కూడా అన్నారు కదా ఇవి ఎంతగానో అందుతున్నాయి మీ కొల్లాపూర్ నియోజకవర్గం సార్ 3 ఎకరాల భూమి అనేది మటుకం అది అందలేదు సార్ మరి ఈసారి కనుక గవర్నమెంట్ వస్తే కంపల్సరీ కావచ్చు అని ఉంది తర్వాత అంటే 3 లక్షలు అయితే ఇంటికి గృహం లెక్కల 3 లక్షలు ఇస్తున్నాడు కానీ ఇప్పటికైతే ఇంకా కాలేదు అది అమలు ఉంది ఇంకోటి ఇప్పుడు ఈ గ్యాస్ రేట్లు కానీ ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లు కానీ బాగా పెరిగినాయి కదా ఎట్లా ఉంది మరి పరిస్థితి ఎట్లా ఉంది రోజు గడవడం సార్ గ్యాస్ రేట్ అంటే ఇప్పుడు కూలీ పెరిగింది కూలీ 200 ఉండేది 400 500 తగ్గింది అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా పెరిగాయి కాబట్టి దాని దగ్గర డిఫరెన్స్ ఏముండదు సార్ కూలీ పెరిగిన తర్వాత వస్తువుల ధర కూడా పెరిగింది కదా ఇంతవరకు అంటే 100 రూపాయలు 200 ఉన్నది అప్పుడు రేటు తక్కువ ఉన్నాయి ఇప్పుడు 500 600 1,000 రూపాయలు వరకు ఉంది సార్ లేడీస్ ఒకరోజు నిత్యావసర వస్తువులు కూడా పెద్ద ఫరకే ఉండదు కొనడం వల్ల ఇంకోటి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా ఏముంది అంటారు అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే సార్ అభివృద్ధి పరంగా అయితే బీరవాసరావు రెడ్డి చాలా సంక్షేమ పథకాలు కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఎంబడు ప్రజల్లో తిరగడం కానీ అటువంటివి బాగా ఎమ్మెల్యే ఆయన 20 చేసిన సరే నేను 5 ఏళ్ళు చాలా అభివృద్ధి చేశాడు మాకు కొల్లాపూర్ బ్రిడ్జ్ కూడా మాకు ఛాన్స్ చేయించి ఆ బ్రిడ్జ్ చేయడంలో మాకు చాలా అది
ఉన్నపడి కొల్లాపూర్ ప్రజలకు చాలా వరకు ఉన్నాయి కదా సార్. కొందరు ప్రజలైతే ఏం చేయలేదు అంటే మేము అభిమానంతో కాంగ్రెస్ లో గెలిపించుకుని ఆయన టీఆర్ఎస్ పోయింది కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఉందని అంటున్నారు. లేదు సార్, అభివృద్ధి బీరవాల్సిన విషయంలో చాలా అభివృద్ధి జరిగింది సార్. కొంతమంది ఏంటంటే పర్యాక అనొచ్చులే కానీ అభివృద్ధి పనుల వల్ల బీరవాల్సిన మంచి చేశారు సార్. మరి జూపల్లి కృష్ణారావు ఉన్నారు కదా, మరి ఆయన ఏమన్నా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది? ఆయన పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఆయన ఇప్పుడు ఎక్కడ పోయా అనేది గొడవని పిల్లాక సార్. ఆయన ఇప్పుడు ఎటు పోతానని తెలుస్తలేదు కదా. కంపల్సరీ బీరవాల్సిన టికెట్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీ మాకు కొల్లాపు తలకు ఎగుతుంది ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఏవైతే ఈ మూడు పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఉంది కదా, ఈ మూడిట్లో ఏది వచ్చే ఛాన్స్ ఉందంటారు ఎక్కువ ఇక్కడ మీ కొల్లాపూర్ నియోజకవర్గంలో? బీరవాల్సిన టికెట్ ఇస్తే బీరవాల్సిన మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్. కంపల్సరీ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ మధ్య టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది. బీజేపీ సో నో సున్నా సున్నా ఇక్కడ కొల్లాపూర్ తలకలు. మళ్ళీ ఇప్పుడు స్టేట్లో చూసుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? స్టేట్లో తీసుకుంటే నెక్స్ట్ సీఎం కేసీఆర్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు సార్, అంతే వాళ్ళది ఏం లేదు సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్.